కాసేపు నేను పేరెంట్ పాత్ర పోషించబోతున్నానండి ఇక్కడ మరి అందరికీ. సో చూడండి, నాకు ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు పేరు భాస్కర్. ఇప్పుడు పిలవగానే మీ అందరి ముందు వస్తాడు, చాలా బాగుంటాడు కూడా. మీరు చూస్తారు కదా నా చేతిలో ఏముందని, వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దాం ఏంటో. రే భాస్కర్, భాస్కర్ రాయలా, భాస్కరా ఏంట్రా, ఏంటిది ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఈ మార్కులు ఏంటి? సైన్స్లో 10, మ్యాథ్స్లో 7, ఏంట్రా ఈ మార్కులు? అదే నేను నీ వయసులో ఉన్నప్పుడు నాకు ఎలా వచ్చాయో తెలుసా మార్కులు? అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ నాకు. ఆ టైంలో ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఏమీ లేక అండ్ టు బి ఫ్రాంక్ మనందరూ చెప్పుకోవాలంటే అది నిజమేనండి. ఆ టైంలో ఫోన్లు అవి లేవు కాబట్టి అద్భుతమైనటువంటి విన్నర్స్ అయ్యారు, చాలా అద్భుతాలు సృష్టించారు. ఇప్పటికీ చాలామంది పేరెంట్స్ పిల్లల్ని అలాగే పంచుతున్నారు. సో కాకపోతే కొంతమంది పేరెంట్స్ స్టిల్ వాళ్ళ పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ ఇచ్చి, ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇచ్చి, నెక్స్ట్ ట్యాబ్స్, ల్యాప్టాప్స్ అవసరం లేకపోయినా కూడా ఏదో గొప్పకి వాళ్ళ పిల్లలకు ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాం అనుకున్నారు. బట్ దాని నుండి వచ్చేటటువంటి చాలా ప్రమాదాలు పిల్లల భవిష్యత్తును పాడు చేస్తాయి. అసలు ఏంటి అన్న దాని గురించి ఒకసారి, ఇది మీరు ఇప్పుడు చూసిన పరిస్థితి. సో పిల్లల మీద చాలా కళలు పెట్టుకుంటారు పేరెంట్స్, మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి, మా అబ్బాయి మంచి పోలీస్ అవ్వాలి, మా అబ్బాయి మంచి టీచర్ అవ్వాలని. ఆ కళలన్నింటినీ బ్రేక్ చేస్తూ ఒక మహాభూతం, రాక్షసి వాళ్ళ జీవితాల్లోకి ఎంటర్ అవుతుంది, అదే మొబైల్ ఫోన్. ఇక మొబైల్ ఫోన్ గురించి మరే చెప్పవలసిన లేదు. రీసెంట్గా చిన్న చిన్న ఒక చిన్న పాప వైరల్ అయిన వీడియో చూడొచ్చు, ఆ అమ్మాయి మొబైల్ ఫోన్ లేకపోతే అలా కింద పడిపోతుంది, మెంటల్ కాన్షియస్ అనేది కోల్పోయింది. సో దయచేసి మీ పిల్లలకు ఫోన్లు, ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్స్ ఇచ్చి వాళ్ళ ఫ్యూచర్ని స్పాయిల్ చేయొద్దు. సో ఇది మీ ముందుకు తీసుకురావడానికి ఒక అద్భుతమైనటువంటి డ్రామాతో మా ఎంపీఎస్ డ్రామా జూనియర్స్ సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్ విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మేము సిద్ధంగా ఉన్నాం మిత్రులారా, రండి. ఈరోజు మనకి గగ బాధిత దొరకపోతుంది, రండి నాతో కలవండి. ఈ ఉదయమంతా మన బాధితులుగా చేద్దాం, వారి పనికి రాని వారిగా, పిచ్చి వారిగా చేద్దాం, రండి. సరే చేద్దాం.
టు కన్ఫర్మ్ ఫెయిల్. అమ్మో హనీ, మమ్మీ పిలుస్తున్నారు, వెళ్ళాలి. బాయ్. ఉండవి, నేను వస్తాను. సరే వెళ్ళండి, మీరు కూడా అంతేగా. ఒరే తమ్ముడు, ఎందుకు అలా టైం వేస్ట్ చేస్తావు? ఏదైనా బుక్ తీసి చదవచ్చుగా. నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్. ఇలాగే చేసామంటే నువ్వు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతావురా, నీ ఇష్టం రా. అబ్బచ్చా, అవునా? నా చదువు నాకు తెలుసులే, నువ్వు నీ పని చూసుకో. ఆ చూసుకుంటా, ఈసారి నీకు తగిన శాస్తి జరుగుతుంది. అయినా నీతో ఏంటి నాకు డిస్కషన్? నీ దగ్గర కూర్చోడం నాది తప్పు, పర్వే పోదాం. కర్మ. అరే ఏంటి, ఏం చేస్తున్నారు? తమ్ముడే ఇక్కడ చెర్రి, ఇప్పుడే నా మీద అరుస్తూ లోపలి వెళ్ళడమ్మా. ఏమన్నా అన్నావు వాణ్ణి? నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్, చదవరా అంటే ఫోన్తో అడుగుతూ. నీకు తెలుసుగా అమ్మా. హనీ హనీ, ఒరే టిక్టాక్ వీడియో చేద్దామా? ఆ సరేరా చేద్దాం. పెరుగులేదురా ఈ పెళ్ళిలో, పెరుగులే మనం. ఎందుకురా ఈ చావు కబడీలు? పస లేదు. ఓన్లీ వన్స్. ఏం లేదమ్మా, దుర్గాని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నానమ్మా. నువ్వు క్వశ్చన్స్ కబుల్ చెప్పిన చాలు, ఇంకెప్పుడు అలా ఫోన్ తిని ఉంటావా? వెళ్ళి బుక్స్ తీసి చదువు. 24 వస్తున్నా. నమస్తే మేడం, రండి మేడం. ఏంటి మేడం ఇలా వచ్చారు చెప్పండి. కొంచెం మీ అబ్బాయి హనీ ఈ మధ్యలో సరిగ్గా చదవట్లేదు మేడం, ఇచ్చిన వర్క్ పూర్తి చేయడం లేదు, పరీక్షలో మార్క్స్ చాలా తక్కువ వచ్చాయండి. ఉండండి మేడం, పిలుస్తా హనీ. హనీ హనీ. ఆ ఏంటమ్మా? మీ క్లాస్ టీచర్ వచ్చారు, రాయలా? ఆ వస్తున్నానమ్మా. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఏంటి హనీ, ఏంటి మార్కులు? నువ్వు అసలు ఇలా చేస్తావు అనుకోలేదు, ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ వి, ఎలా పాస్ మార్క్స్ ఉంటున్నావో చూడు. చూడు మీ సీనియర్ బ్యాచ్ ని, మన ఎంబీఎస్ లో చదువుతూ ఐఐటిలో ఆల్ ఇండియా 77 ర్యాంక్ సాధించారు, ఐపీలో 989 మార్క్స్ తో స్టేట్ 4th ర్యాంక్ సాధించారు. నువ్వు కూడా వాళ్ళలా మంచి మార్క్స్ తీసుకురావాలి, మీ పేరెంట్స్ కి మన ఎంపీఎస్ కి మంచి మార్క్స్ తీసుకురావాలి, సరేనా? సరే, నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి అయినా బాగా రాయి. సరే మేడం, ఇంకుంటాను. సరే మేడం. ఫోన్ తిని ఉంటావా? నువ్వు ఇలాగే ఉంటే డాడీతో చెప్పి నిన్ను పొలాన్ని పండిస్తా. చెప్పు, ఇలా చదివేవాడివి, ఇలా అయిపోయావు. చూడు మీ టీచర్ ఎంత బాధపడుతున్నారో, నువ్వు ఇలాగే ఉంటే డాడీతో చెప్తా. అమ్మా ఇంకో వదిలేయమ్మా, నెక్స్ట్ టైం నుంచి మంచి మార్క్స్ తెచ్చుకుంటానమ్మా, ప్లీజ్ అమ్మా. సరే వెళ్ళు, బాగా చదువు, ఈసారి ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రావాలి. సరే అమ్మా, కానీ డాడీతో మాత్రం చెప్పు. సరే వెళ్ళు. ఈసారి ఎలాగైనా సరే మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. అమ్మో వద్దు, ఈసారి మంచి మార్క్స్ రాకపోతే అమ్మ డాడీ అని టీచర్ తిరుగుతారు, డాడీకి తెలిస్తే నన్ను పొలానికి పంపిస్తారు. నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నీను వీడని నీడను నేను
నేనెవరలేదు నీ కాణవసనం, కానీ నువ్వు మీ అమ్మకు టీచర్కు ప్రామిస్ చేశావు ఈసారి మంచి మార్క్స్ తెచ్చుకుంటానని. కానీ మేము అది తెరగా నింపాం, ఎందుకంటే నువ్వు మా బానిసావు, నువ్వు చదవలేవు, మేము చదవనివ్వం. భయపడకు భయపడకు. సరే ఒక్కసారి ఎంత భయపడ్డానో తెలుసా? సరే చదివించు వాళ్ళే, వెళ్ళి పడుకో. మమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు. అని నువ్వు తప్పు చేసావు. ఎప్పుడైతే మమ్మల్ని నీ ఫోన్లో ఇన్స్టాల్ చేసావు అప్పుడే నీ అంతా మొదలైంది. నిన్ను మా నుండి ఎవరు లేరు. నిన్ను మానసికంగా లంగ తీసుకుని నిన్ను చదువులకు ఆటలకి అందరికీ దూరం చేస్తా అని నువ్వు అయిపోయావు. నిన్ను మనల్ని ఎవరు కాపాడలేరు. అని నిన్ను సమాజం అవమానించేలా చేస్తా. నిన్ను పనికిరాని వాడిని చేసి మానసికంగా హింసించి నిన్ను పిచ్చి వాడిని చేసేది మేమే అని నువ్వైపోయావు. నిన్ను మనల్ని ఎవరు కాపాడలేరు. మీరు నన్ను భయపెట్టినారా? మీరు నన్ను ఏం చేయలేదు. మీ అందరినీ నువ్వే కాదు, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. నిన్ను ఈ సమాజం అవమానించేలా చేస్తా. నిన్ను పనికిరాని వాడిని చేసి మానసికంగా హింసిస్తా. మీ అబ్బాయి హనీ ఎక్కువ టైం ఫోన్తో స్పెండ్ చేయడం వల్ల తనలా మెంటల్
బాగా వికాడు. తన నుండి మీరు ఫోన్ తీసేసుకుంటే తను బాగా ఫాస్ట్ గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మా అమ్మాయిని చూడొచ్చా డాక్టర్? వై నాట్, మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, ఇట్స్ ఓకే. అయ్యో ఈ ఫోన్ వల్ల నా కొడుక్కి ఈ గతి పట్టింది. చూసారా అండి ఎంతటి అనర్థం జరిగిందో. పిల్లలకి మంచి మంచి పుస్తకాలు గిఫ్ట్గా ఇవ్వాలి కానీ స్మార్ట్ ఫోన్స్ గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఇలాగే పెడతారు పడతారు. తల్లిదండ్రులకి పిల్లల మీద ఉండాల్సింది ప్రేమే కానీ అతి ప్రేమ కాదు. వద్దు, మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ అని కాస్ట్లీ బైక్ అని గిఫ్ట్గా ఇచ్చి వాళ్ళ భవిష్యత్తును పాడు చేయకండి. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే కాదు, తల్లిదండ్రులుగా మన అందరి చేతుల్లోనే ఉంది. దయచేసి అర్థం చేసుకోండి అని. మన చేతుల్లోనే. ఎవరు గురూజీ? వాడి పేరు పబ్జి. ప్రస్తుతం యువత విద్యార్థులను మత్తులో ముంచుతున్న పబ్జి వీడియో గేమ్ మూలాన ఓ యువకుడు మతి స్థిమితం కోల్పోయాడు. జమ్మూకు చెందిన ఓ ఫిట్నెస్ ట్రైనర్ గత 10 రోజులుగా పబ్జి గేమ్ ను ఆపకుండా ఆడుతున్నాడు. గేమ్ ప్రభావంతో తనను తానే గాయపరుచుకున్నాడు. ఎవరైతే వాళ్ళ పిల్లలకు ఫోన్లు కంప్యూటర్లు ఇంటర్నెట్లు ఐప్యాడ్లు ల్యాప్టాప్లు ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు వాళ్ళే మన టార్గెట్. పడండి. ఆ